మిమ్మల్ని ఎవరైనా మనిషి మనిషిగా ఎలా పరిణామం చెందాడు అని అడగగానే మీరు వెంటనే మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్తారు. అలాగే ఆది మానవుడి గురించి మాట్లాడుకోవాలంటే స్కూలు పుస్తకాల దగ్గర నుంచి ఇంటర్నెట్ వరకు ఈ ఫోటోని రెఫరెన్స్గా చూపించి మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషి కోతి నుంచి పరిణామక్రమం చెందాడు అనేది కరెక్టే. మరి మనుషులు కోతి నుంచి పరిణామక్రమం చెందితే కోతులు ఎందుకు ఇంకా ఉన్నాయి అని ఒక డౌట్ వస్తుంది. సో ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే మనిషి కోతి నుంచి వచ్చాడు, అలాగే కోతి కూడా కోతి నుంచే వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే మనుషులు కోతులు అన్నదమ్ములు అన్నమాట. కోతులు అంటే అన్ని కోతులు కాదు, తోకలేని కోతులు మాత్రమే మన అన్నదమ్ములు. మనల్ని అలాగే ఈ తోకలేని కోతుల్ని అందరినీ కలిపి గ్రేట్ ఏప్స్ లేదా హోమినాయిడ్స్ అంటారు. మన తాత ముత్తాతలు అందరూ చనిపోగా మనకు మిగిలిన బంధువులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్లే ఒరంగుటాన్, గొరిల్లా, చింపాంజీ అండ్ బొనోబో. ఒరంగుటాన్ అండ్ గొరిల్లా మన పెదనాన్నకి పుడితే చింపాంజీ అండ్ బొనోబో మనతో పాటు పుట్టారు. అంటే హోమినేని అనే కోతికి మనిషి మొదటి సంతానంగా పుడితే చింపాంజీ అండ్ బొనోబో రెండవ సంతానంగా పుట్టారు. సో మనిషికి ఈ భూమి మీద చింపాంజీస్ అండ్ బొనోబోస్ క్లోజెస్ట్ రిలేటివ్స్ అవుతారు, అలాగే ఒరంగుటాన్ అండ్ గొరిల్లా క్లోజెస్ట్ కజిన్స్ అవుతారు. అందుకే వీళ్ళందరి డిఎన్ఏ మనిషి డిఎన్ఏతో 99% మ్యాచ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా మావా మనిషి కోతి నుంచి వస్తే మరి కోతులు ఎందుకురా ఇంకా ఉన్నాయి అని అడిగారనుకోండి, వాళ్ళకి ఈ స్టోరీ అంతా చెప్పకండి. వాళ్ళని ఇలా రివర్స్ క్వశ్చన్ చేయండి, అదేంటంటే మీ తాతకి మీ నాన్న పుడితే మీ పెదనాన్న ఇంకా ఎందుకున్నాడ్రా అని అడగండి. సో కోతి విషయంలో కూడా అంతే, మనిషి కోతి అన్నదమ్ములుగా ఒకే కోతికి పుట్టారు, మనిషి మాత్రమే కోతికి పుట్టలేదు. భయా మనుషులు చింపాంజీస్ అండ్ బోనోబోస్ ఒకే కోతికి పుట్టుంటే మరి చింపాంజీస్ అండ్ బోనోబోస్ వాటిలాగే ఎందుకు మిగిలిపోయాయి, మనుషుల్లాగా ఎందుకు ఎవాల్వ్ అవ్వలేదు అని ఒక డౌట్ వస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే హోమినిని అనే ఒక కోతికి మనిషి మొదటి సంతానంగా, అలాగే చింపాంజీస్ అండ్ బొనోబోస్ రెండవ సంతానంగా పుట్టారు అని చెప్పాను. సో ఇది జరిగింది 180 లక్షల సంవత్సరాల క్రితం. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మొదటి సంతానంగా పుట్టిన మనిషి సుమారు 20 జాతులుగా పరిణామక్రమం చెందాడు. కానీ అందులో హోమోసేపియన్స్ అనే మనిషి జాతి మాత్రమే అన్ని పరిస్థితుల్ని తట్టుకోగలిగి ఇప్పటి మనిషిగా ఆవిర్భవించాడు. కానీ రెండవ సంతానంగా పుట్టిన చింపాంజీస్ అండ్ బోనోబోస్ అప్పటి వాతావరణ పరిస్థితులకి మనిషిలాగా తట్టుకోలేకపోయాయి. చింపాంజీస్ అండ్ బోనోబోస్కి మాంసం తినే అలవాటు ఉన్నప్పటికీ అప్పట్లో మనిషిలాగా వేటాడి పచ్చి మాంసాన్ని తినలేకపోయాయి. నిప్పులో కాల్చిన ఆహారాన్ని కూడా తినలేకపోయాయి. మనిషిలాగా రాళ్ళని పనిముట్లలాగా ఎలా ఉపయోగించాలో నేర్చుకోలేకపోయాయి. నిప్పుని కంట్రోల్ చేయలేకపోయాయి. ఇవన్నీ చింపాంజీస్ అండ్ బోనోబోస్ ఎందుకు చేయలేకపోయాయి అంటే చింపాంజీస్ అండ్ బోనోబోస్కి అప్పటి పరిస్థితులు అండ్ జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ పరంగా ఆకులు, పళ్ళు, కూరగాయలు, దుంపలు లాంటివి ఎక్కువగా దొరికేవి. దాంతో చింపాంజీస్ అండ్ బొనోబోస్ కేవలం వాటినే తిని పెరిగాయి. అందుకే చింపాంజీస్ అండ్ బొనోబోస్కి మిగతా అవసరాలతో పెద్దగా పనిపడలేదు. అందుకే చింపాంజీస్ అండ్ బొనోబోస్కి వాటి బ్రెయిన్ మనిషి బ్రెయిన్ లాగా డెవలప్ అవ్వలేకపోయింది. అందుకే చింపాంజీస్ అండ్ బొనోబోస్ మనిషిలాగా ఎవాల్వ్ అవ్వకుండా వాటిలాగే మిగిలిపోయాయి. కానీ తగినంత స్పేస్ అండ్ ప్రైవసీ ఇస్తే చింపాంజీస్ అండ్ బొనోబోస్ కూడా మనిషిలాగా ఎవాల్వ్ అవ్వగలవు. ఎలాగంటే ఎవల్యూషన్ అనేది 100 సంవత్సరాల్లోనో 1000 సంవత్సరాల్లోనో జరిగేది కాదు. మనం గుర్తించగలిగే ఎవల్యూషన్ జరగాలి అంటే కొన్ని 100,000 సంవత్సరాలు పడుతుంది. తెలివైన జంతువుగా మనిషి ఎవాల్వ్ అయినంత తొందరగా చింపాంజీస్ అండ్ బొనోబోస్ ఎవాల్వ్ అవ్వలేకపోయాయి. కానీ చింపాంజీస్ అండ్ బొనోబోస్ కూడా మనిషిలాగా తెలివైన జంతువుగా ఎవాల్వ్ అవ్వగలవు. కానీ అవి తెలివైన జంతువుగా ఎవాల్వ్ అవ్వడానికి మనిషి తీసుకున్నంత తక్కువ టైంని కాకుండా కాస్త ఎక్కువ టైంని తీసుకుంటాయి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆది మానవుడిలాగా చింపాంజీస్ అండ్ బొనోబోస్ ఇప్పుడిప్పుడే వేటాడి మాంసాన్ని తినడం నేర్చుకుంటున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇవి ఇప్పుడు ఎక్కువ మాంసాన్ని తింటున్నాయి, ఎక్కువగా వేటాడడం కూడా చేస్తున్నాయి. వాటి చేతుల్ని నడవడానికి కాకుండా పనులను చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నాయి. గుంపులుగా ఏర్పడి గ్రూపును తయారు చేసుకుంటున్నాయి. కొన్ని భావాల్ని తమ నోటితో శబ్దం చేసి వ్యక్తపరుస్తున్నాయి. సో చింపాంజీస్ అండ్ బొనోబోస్కి తగినంత స్పేస్ అండ్ ప్రైవసీనిస్తే అవి కూడా మనిషిలాగా ఎవాల్వ్ అవ్వగలవు. కానీ చింపాంజీస్ అండ్ బొనోబోస్ కంటే తెలివైన మనిషి వాటికి ఆ స్పేస్ని, ప్రైవసీని ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే మనిషి తన అవసరాల్ని తీర్చుకోవడంలో ఈ భూమిని సర్వనాశనం చేస్తున్నాడు. ఇక మిగతా జీవరాశులకి సరిపడేంత స్పేస్ అండ్ ప్రైవసీని ఎలా ఇవ్వగలడు?
ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే, మనిషి కోతి నుంచి వచ్చినప్పటికీ ఈ భూమి మీద కోతులు ఇంకా ఉండడానికి కారణం కోతికి మనిషి మాత్రమే పుట్టలేదు. కోతికి మనిషితో పాటు కోతి కూడా పుట్టింది. 180 లక్షల సంవత్సరాల ఎవల్యూషన్లో భాగంగా మనిషి హోమోసేపియన్గా డెవలప్ అయితే కోతి ఒరంగుటాన్, గొరిల్లా, చింపాంజీ అండ్ బొనోబోగా డెవలప్ అయింది. అలాగే ఒరంగుటాన్, గొరిల్లా, చింపాంజీ, బొనోబో వీళ్ళందరూ మనిషిలాగా ఎవాల్వ్ అవ్వకపోవడానికి కారణం అప్పటి వాతావరణ అండ్ జియోగ్రాఫికల్ పరిస్థితుల కారణంగా వీళ్ళు వీళ్ళలాగా మిగిలిపోతే మనిషి మాత్రం తెలివైన జంతువుగా ఎవాల్వ్ అయ్యాడు. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.